యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజున స్థానిక రైల్వే గేట్ సమీపంలో బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులు బస్టాండ్ నుండి రైల్వే గేటు వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టి రాస్తారోకో చేశారు. అనంతరం కేసీఆర్ ఫ్లెక్సీ బొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్బంగా బీజేవైఎం జిల్లా ఉపాధ్యకులు కౌన్సిలర్ సంఘు భూపతి బీజేవైఎం పట్టణ అధ్యకుడు పేరపు ఆనంద్ మాట్లాడుతూ విద్యార్థులకు వెంటనే స్కాలర్షిప్లు మంజూరు చేయాలని, తెలంగాణ ఉద్యమంలో ఇదే విద్యార్థిని విద్యార్థులు యువత చేతులు లేపితేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని తెలుసుకోవాలి అన్నారు. స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే సచివాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యకుడు బడుగు జాంగీర్, ప్రధాన కార్యదర్శి పులి పలుకుల మహేష్, ఉపాధ్యకులు కల్లెం రాజు, సీనియర్ నాయకులు మల్రెడ్డి నరసింహారెడ్డి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కమటం ప్రశాంత్, కార్యవర్గ సభ్యులు పాసికంటి సంపత్, కార్యదర్శులు ఆయిలి సందీప్, కుడికాల మురళి, బీజేవైఎం నాయకులు మైదం భాస్కర్, కటకం వెంకటేష్, బీరుకూరి ప్రదీప్, తునికి అరవింద్, శ్రావణ్, అనిల్, ఉదయ్, మున్నా, సాయికృష్ణ, వినీత్, సందీప్, శ్రీధర్ పలువురు పాల్గొన్నారు. ప్రభుత్వ దిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది. 1800 మందికి ఇప్పటి వరకు 3-4 సంవత్సరాల నుండి స్కాలర్షిప్ రిలీజ్ చేయడం లేదు. మరి 100 ఎకరాలు, 200 ఎకరాలు, 50 ఎకరాలు ఉన్న వాళ్ళకేమో రైతు బంధు అంటారు. నువ్వు పంటిన పంటకు కట్టిన గిట్టుబాటు ధరిస్తే నేను ఎవరు రైతు బంధు ఏమన్నాడు. ఇలా 1800 లక్షల మంది స్కాలర్షిప్ల కోసం వేచి చూస్తున్నారు. ఇప్పుడు ఇప్పటికైనా నువ్వు స్కాలర్షిప్ రిలీజ్ చేయకపోతే ఆ బీజవయ మాధ్యమంలో ముందు ముందు సచివాలయం ముట్టడిస్తాము, భర్తం పడతాము. ధర్నా చేసినటువంటి విద్యార్థులందరికీ స్కాలర్షిప్ విషయంలో 18 లక్షలకు పైగా విద్యార్థులకు రావడం చాలా ఈ బాధాకరమైన విషయం రాలేకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే విద్యార్థి దశతోటి ఇదే తెలంగాణ ఉద్యమంలో ఇదే యువత చేతులు లేపితే ఈరోజు కేసీఆర్ సీఎం అయినటువంటి విషయం తెలిసినవే. కాబట్టి ఇదే విద్యార్థి వ్యవస్థ వాళ్ళ స్కాలర్షిప్ కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం చేతులు లేపినప్పుడు ఇదే కేసీఆర్కు నాంది పలుకుతుందని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. జయ్